ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎలగందుల శ్రీనివాసులు, ఎండి ఆయుర్వేద, అట్లాగే రిటైర్డ్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఫ్రమ్ గవర్నమెంట్, అట్లాగే మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ ఆయుర్వేద హాస్పిటల్ వనస్థలిపురం హైదరాబాద్. ఇప్పుడు ముఖ్యంగా ఆయుర్వేదము ఒక గొప్ప సైన్సు. ఆయుర్వేదంలో ఉన్నటువంటి పద్ధతులు, వాటిలో వారు చెప్పినటువంటి అంటే మహా ఋషులు చెప్పినటువంటి పద్ధతులు పాటించకపోవడం మూలంగానే ఈ మధ్యన హెల్త్ ఇష్యూస్ అనేది చాలా ఏర్పడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జంక్ ఫుడ్స్, అట్లాగే మనం తీసుకునే ప్రతి ఫుడ్ లోపల ఫర్టిలైజర్ లేని భోజనాలు దొరకడం లేదు కాబట్టి ఆ ఫర్టిలైజర్ తోటి తయారైనటువంటి ఫుడ్డే తీసుకుంటున్నాం కాబట్టి వాటి యొక్క విష పదార్థాలు అనేది మన శరీరంలో పేరుకుపోయి రకరకాల హెల్త్ సమస్యలకు మార్గంగా మనము గమనించడం జరుగుతూ ఉంది. సరే, ఏది ఏమైనా ఉన్న సమస్యలను దూరం చేసుకుంటూ లేని సమస్యలను రాకుండా ఆరోగ్యాన్ని సమృద్ధిగా కాపాడుకోవడం లోపల ఆయుర్వేదము చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా ప్రతి మనిషి ఎవ్రీడే ఒక 40 to 45 minutes వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, యోగా కానీ, జిమ్ కానీ చేసినట్టయితే వాళ్ళకు సమస్యలు అనేది దాదాపుగా వెళ్ళడమే కాకుండా మనం ఏ హాస్పిటల్ చుట్టూ తిరిగి అనవసరమైన ఖర్చుల తెరువు వెళ్ళి అనవసరంగా ఇబ్బందులు పడేదానికంటే మనము ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 40 to 45 minutes ఎవ్రీడే అంటే ఒక 25-30 years దాటిన వాళ్ళు ఖచ్చితంగా చేయాలని నేను చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా షుగరు వ్యాధిగ్రస్తులు, అంటే షుగర్ అనేది వ్యాధి కాకపోయినా సమస్య అనేది మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణ ఏపీలో బాగా ఉన్నది. అంటే 34 to 38% అని చెప్తా ఉన్నారు ఒక రిపోర్ట్ ప్రకారంగా. అవన్నీ కేవలము మనం తెచ్చుకున్న డిసీజెసే. అంటే ఇరెగ్యులర్గా ఫుడ్ తినడము, డైజెషన్ కాకముందుకే మళ్ళా తినడము, ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా ఉండడము లాంటి సమస్యలతోటి మనం రకరకాల బీమార్లను కొని తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. సరే, ఏది ఏమైనా ఆయుర్వేదము ఒక గొప్ప సైన్సు. వాటి యొక్క జీవన విధానము మీరు గమనించి అవి పాటించినట్టయితే ఇష్యూస్ అన్నీ దూరంగా ఉండడమే కాకుండా 100 సంవత్సరాలు జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతులు పాటించాలని మేము కోరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఇవి మెంతులు, పెనుగ్రీక్ అని లాటిన్లో అంటారు. ఈ మెంతులు అనేది మన భారతదేశము ముఖ్యంగా మన తెలంగాణ ఏపీలో మాత్రము ఒక వంటింటి వైద్యం లాగానే చెప్పడం జరుగుతూ ఉంది. ఈ మెంతులతోటి రకరకాల సమస్యలకు దూరం అవుడే కాకుండా మన ఇంట్లో మన వంటింట్లో దీన్ని వేయించి పౌడర్ కొట్టేసి రకరకాల కూరలలో వాడడం మూలంగా కూడా మనకు ఇష్యూస్ కొంతవరకు తగ్గడానికి దోహదం చేస్తూ ఉన్నాయి ఈ మెంతులు. ఈ మెంతులతోటి ముఖ్యంగా ఈ మధ్యన అంటే డయాబెటిక్ పేషెంట్స్ 34 to 38% మన తెలంగాణ ఏపీలో ఉన్నారు కాబట్టి వారు ముఖ్యంగా వాళ్ళకు చెప్పేది ఏంటంటే దీంట్లో యాంటీ మైక్రోబియలు, యాంటీబయాటిక్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది చర్మ సౌందర్యానికే కాకుండా రకరకాల స్కిన్ డిసీజెస్ను తొలగించడంలో పట కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది కాస్త లేటుగా డైజెస్ట్ కావడానికి కూడా, ఇన్సులిన్ ఉత్పత్తి కావడానికి కూడా ఇది ఒక బ్రహ్మాండమైన ఔషధంగా చెప్పడం జరుగుతూ ఉంది. డైలీ ఏం లేదు, ఒక స్పూను ఇన్ని మెంతులు తీసుకొని కనీసం ఒక 12 గంటలు కాకపోయినా ఒక 18 గంటలు వీటిని శుభ్రంగా కడిగి మంచినీళ్ళలో ఒక ఇలాంటి దాంట్లో పట వేసేసి నీళ్ళు పోసేసి అంటే మినిమం 15 to 18 hours కనుక నానబెట్టి పొద్దున్న లేవంగానే, పొద్దున్న ముఖం కడుక్కోగానే
మనము ఆ నీటిని సేవించి ఈ గింజలను కూడా, అంటే ఈ నానిన గింజలను కూడా నమిలి మింగినట్టయితే మనకు ఈ ఏదైతే బ్లడ్ షుగరు, ఏదైతే డయాబెటిక్ మెలైటిసు, ఏదైతే షుగర్ వ్యాధి అనేది ఉన్నదో వాటి లోపల ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది రెగ్యులర్గా తినొచ్చు, ఒక మూడు నెలలే తిని బంద్ చేయాలని సమస్య ఏం లేదు. రెగ్యులర్ ఒక చెంచా తీసుకున్నట్టయితే వారికి షుగర్ లెవెల్ను తగ్గించడమే కాకుండా ప్యాంక్రియాస్ లోపల ఉన్నటువంటి ఐలెట్స్ ఆఫ్ లాంగరాన్స్ ఆ సెల్స్ను స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ను కావలసినంత ఉత్పత్తి చేయడం లోపల ఇది మన శాస్త్రము వేదాల నుంచి వెళ్ళి వచ్చినటువంటి ఆయుర్వేద శాస్త్రములో చెప్పిన ఒక గొప్ప వంటింటి ఔషధంగా మనం భావించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది కాబట్టి టైప్ 2 డయాబెటీస్ లోపల వాళ్ళు ఏ రకమైన అలోపతికి మందులు కానీ ఏ రకమైన ఆయుర్వేదిక్ మందులు తిన్నా మనకు సమస్యలు ఏమి లేవు. వాటితోటి అడిషనల్గా ఎవరికైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ హైగా ఉంటాయో, ఎన్ని రకాల మందులు తిన్నా కంట్రోల్ కావటం లేదో, వాళ్ళు అట్లీస్ట్ ఒక 40-50 మినిట్స్ డైలీ వాకింగ్ కానీ జాగింగ్ కానీ యోగా కానీ చేసుకుంటూ ఇది పొద్దున అది పూర్తి కాగానే ఇమీడియట్గా ఒక 10-18 గంటలు నానబెట్టినటువంటి మెంతులు దాని నీళ్ళు ఆ గింజలు నవ్వులు తిన్నట్టయితే వాళ్లకు డయాబెటిక్ లెవెల్ కంట్రోల్గా ఉండడమే కాకుండా ఎవరికైతే హై బ్లడ్ అంటే హై కొలెస్ట్రాల్ లెవెల్ ఎవరికైతే ఉంటాయో, అంటే ఎవరికైతే ఒబేసిటీతోటి బాధపడి రకరకాల ఇష్యూస్ తోటి బాధపడి ఎవరికైతే హార్ట్ లోపల పూడికలు ఏర్పడి హార్ట్ నొప్పి కానీ గుండె నొప్పి కానీ గుండె బరువు లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది మనము మార్కెట్లో మనం కొనాల్సిన అవసరం కూడా లేదు, చాలా చౌకగా లభిస్తాయి కాబట్టి ఒక కిలో తీసుకొచ్చేసి మనం పౌడరు తయారు చేసుకొని పొద్దున ఒక చెంచడు రాత్రికి ఒక చెంచడు తీసుకున్నట్టయితే వారికి బ్లడ్ షుగర్ టైప్ 2 డయాబెటీకే కాకుండా టైప్ 1 డయాబెటిక్ అంటే ఎవరికైతే జువెనైల్ డయాబెటిక్ అంటే పుట్టుకతోటి కానీ పుట్టిన 5 సంవత్సరాల నుంచి వెళ్ళి 16 సంవత్సరాల లోపల ఎవరికైతే ఈ జువెనైల్ డయాబెటిక్ వస్తుందో వారు కూడా ఒక 3/4 చెంచడంతా ఈ పెనిగ్రీక్ తీసుకొని నానబెట్టుకొని ఆ నీళ్లు తాగి ఆ గింజలను తిన్నట్టయితే కూడా వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని మా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది షుగర్ను తగ్గించడమే కాకుండా దీని యొక్క పౌడర్ను అంటే దీనికి సంబంధించినటువంటి గోళీలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. దీని యొక్క అంటే ఈ పెనిగ్రీక్ యొక్క ఎక్స్ట్రాక్షన్ తీసి అంటే దాంట్లోపట 1 గ్రామ్ లేకుంటే 100 mg అంటే 1.5 గ్రామ్ కనుక మనం ఉదయం సాయంత్రం సేవించినట్టయితే వాళ్లకు రకరకాల ఇష్యూస్ దూరం అవడే కాకుండా వీటితోటి ఒక గొప్ప లైంగిక శక్తిగా పనిచేస్తుంది. అంటే ఎవరికైతే లైంగికంగా వీక్గా ఉంటారో షుగర్ ఉన్న వాళ్లకు జనరల్గా ఈ సంభోగ శక్తి అనేది ఎవరికైతే తగ్గుతూ ఉంటుందో వాళ్ళు ఈ మెంతులను కనుక వాడినట్టయితే మెంతుల పొడి కానీ మెంతులతో తయారు చేసినటువంటి గోళీలు మార్కెట్లో చాలా ఉంటాయి. ఆ గోళీలను సేవించినా వాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైంగిక శక్తి పెంచుకోవడానికి కూడా ఈ మెంతులు అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ మెంతులు అనేది ఒక భావ ప్రకాశుడు తప్ప మిగతా వాళ్ళు అంటే చరక సుశ్రుత వాగ్భట మిగతా వాళ్ళందరూ ఇది లైంగిక శక్తిని పెంచడం లోపల ఉపయోగపడుతుందని చెప్పారు. కాబట్టి ఇది వాడి వారి యొక్క షుగర్ భీమాన్ని తగ్గించుకోవడమే కాకుండా ఎవరికైతే లైంగిక వాంఛలు ఎక్కువగా ఉంటాయో వారికి ఇది వంటింటి వైద్యంలాగా వాడుకొని వారు సుఖ సంతోషాలతోటి ఉండాలని మేము చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మెంతులతోటి వీటిని నానబెట్టి దాన్ని పేస్ట్ లాగా చేసుకొని కాస్త నీళ్ళేసి పేస్ట్ లాగా చేసేసి మనం పేస్ట్ ప్యాకింగ్గా పెట్టుకున్నా ఇది యాంటీ మైక్రోబియల్గా పనిచేస్తుంది కాబట్టి
యాంటీబయాటిక్ ప్లస్ యాంటీమైక్రోబియల్గా పనిచేస్తుంది. కాబట్టి ఎవరికైతే చర్మ సంబంధించినటువంటి సమస్యలు అంటే దద్దుర్లు కానీ సోరియాసిస్ లాంటి డిసీజెస్ లోపల కానీ ఈ మెంతులను డైరెక్ట్ నానబెట్టుకొని తినడం అనేది చాలా శ్రేయస్కరము. అట్లాగే ముఖ్యంగా స్త్రీలకు ఎవరికైతే పాలు తక్కువగా ఉంటాయో అంటే చనుబాలు ఎవరికైతే తక్కువగా ఉంటాయో ఈ మెంతులతోటి తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ తినడం మూలంగా కానీ మెంతులు నానబెట్టుకొని తినడం మూలంగా కూడా వాళ్లకు పాలు సమృద్ధిగా పెరగడమే కాకుండా వారికి చాలా ఉపయోగపడుకుంటూ పాలు సమృద్ధిగా పెరిగి అవసరం ఉన్నన్ని పాలు సమృద్ధిగా ఉత్పత్తి చేయడం లోపల మెంతులు బాగా ఉపయోగపడుతున్నాయి. అట్లాగే ఇది ముఖ్యంగా ఎవరికైతే అంటే మగపిల్లాడు కావాలనుకున్న వాళ్ళకు కూడా ఈ మెంతులు అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ మెంతుల గింజలను ఒక 15-20 రోజులు సేవించినా వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ మెంతులతోటి మనము వంటింట్లే కాకుండా చర్మ సంబంధించిన సమస్యలే కాకుండా దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి విటమిన్స్ సమృద్ధిగా ఉన్నాయి. విటమిన్ ఇ కూడా సమృద్ధిగా ఉంటుంది. అట్లాగే ఇది యాంటీ యాక్సిడెంట్గా తర్వాత ఇన్ఫెక్షన్ను తీసేయడం లోపల ఇది బ్రహ్మాండంగా పనిచేయడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచడం లోపల ఈ మెంతులు అనేది బాగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ఈ పాండమిక్ ఏరియా లోపల డైలీ పొద్దున ఒక చెంచాడు రాత్రిపూట నానబెట్టుకొని పొద్దుగాల తిన్నట్టయితే కూడా మనకు కరోనా వైరస్ అనేది శరీరంలో సోకకుండా ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను వాడించి చూశాను. కాబట్టి మీరు కూడా ఇది వాడి మీ సమస్యలకు దూరం అవుడే కాకుండా ఈ కరోనా వ్యాధి అనేది కరోనా క్రిమి అనేది మన శరీరంలో సోకకుండా ఈ మెంతులు బాగా పనిచేస్తున్నాయి. అట్లాగే చర్మ రోగాలే కాకుండా లైంగిక శక్తి కాకుండా పాలు అంటే పిల్లలకు పాలు ఎవరికైతే సమృద్ధిగా రావడానికి కూడా మెంతులు ఉపయోగపడుతున్నాయి. అట్లాగే అన్ని స్కిన్ డిసీజెస్ లోపల కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎవరికైతే మంగు మచ్చలు అంటే ఏవో 35-40 ఇయర్స్కు ఉన్న స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ కంటి కింద మంగు మచ్చలు అనేది ఏర్పడతాయి. ఆ మచ్చలందు కూడా ఈ మెంతులను పేస్ట్ రకంగా పేస్ట్ లాగా చేసేసి కొంచెం పసుపు కలుపుకొని అంటే ఆ పేస్ట్ లోపల కాస్త పసుపు మిక్స్ చేసేసి కాస్త నీళ్ళు వేసి పేస్ట్ లాగా చేసుకొని మనము సేవించినట్టయితే అంటే ముఖం మీద ప్యాక్ లాగా పెట్టుకున్నట్టయితే వాళ్లకు మచ్చలు పోవడమే కాకుండా ముఖం ఒక మంచి అంటే షోడశ కళలు అంటారు అలాంటి కళలు అలాంటి కాంప్లెక్స్ అనేది ముఖానికి ఏర్పడేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి అంటే ఆర్టిఫిషియల్ క్రిములు వాడకుండా కేవలం ఈ మెంతుల యొక్క ప్యాకింగ్ తోటే మంగు మచ్చలకు తర్వాత నల్ల మచ్చలకు తర్వాత ఏమైనా చర్మ సంబంధించిన పొడలు లాంటివి ఉంటే కూడా దీన్ని పేస్ట్ ప్యాకింగ్గా వాడుకొని వారి యొక్క సమస్యలకు దూరంగా ఉండాలని మేము కోరడం జరుగుతూ ఉంది. సర్వే జన సుఖినో భవంతు.